నెల్లూరు నగరంలోని హరినాథపురంలో గుట్టుచప్పుడు కాకుండా ఒక వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అరెస్టు చేసినట్లు నెల్లూరు రూరల్ డిఎస్పి పి హరినాథ రెడ్డి పేర్కొన్నారు. రూరల్ డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మైనర్ బాలిక ఆర్థిక ఇబ్బందులను గమనించి వ్యభిచార వృత్తిలోకి నిర్వాహకులు దింపారన్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారని, మిగిలిన వారిని అరెస్టు చేసినట్లు రూరల్ డిఎస్పి పృథ్వీ కృష్ణ కృష్ణ భార్యతో పాటు ఈ నిజామాబాద్ సంబంధించిన అమ్మాయిని లాక్డౌన్ మునుపనగా మార్చి సెకండ్ వీక్న నెల్లూరు టౌన్ అర్ణాధపురం గ్రామంలోకి తీసుకుని వచ్చి ఈ లావణ్య ఇంట్లో పెట్టి, లావణ్య ఇంటి నుండి ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయిని ఒక కారు, ఆ కారు వచ్చి AP 16 DP 9900 అటువంటి కారులో ఇద్దరు పృథ్వీ, ఇంకోటి వినయ్ కుమార్ అటువంటి ఇద్దరు ఆ అమ్మాయిని ఎస్కార్ట్కి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు వాళ్ళకి అనుమతించేటట్టు చేస్తున్నటువంటి ఈ కిరాతక ముఠాను ఈ అమ్మాయి ద్వారా మాకు వెళ్ళలేకొచ్చింది. నిన్న రాత్రి ఈ అమ్మాయి ఇందుకురుపట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేము దర్యాప్తు చేస్తే ఈ వెళ్ళిలోకి వచ్చేటువంటి విషయాలు ఏమంటే, రాత్రి ఈ అమ్మాయికి ఫోన్ చేయడము, ఈ అమ్మాయి వచ్చి మైపాడు దగ్గర ఉన్నటువంటి కొరటూరు విలేజ్కి వెళ్తే ఆ మైపాడు నుండి ఒక వ్యక్తి, అంటే ఈ ఆరో ముద్దాయిగా పేర్కొన్నటువంటి కోరేటి శ్రీనాథ్ అనేటువంటి వ్యక్తికి ఈ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఈ శ్రీనాథ్ ఆ అమ్మాయిని గుట్టుచప్పుడు కాకుండా తనకు ఒక ఇంటిని ఖాళీగా ఉన్నటువంటి ఇంట్లోకి తీసుకెళ్ళి 2 అవర్స్ అమ్మాయి తడిపించి 8000 రూపాయలు ఈ అబ్బాయి ఈ అమ్మాయికి, ఈ 16 ఏళ్ళ అమ్మాయికి 8000 రూపాయలు అమౌంట్ ఆ రోజు రాత్రికి 2 అవర్స్కి గాను ఇచ్చినారు. ఆ పృథ్వీ తీసుకెళ్ళి లావణ్యకి ఇస్తాడు. ఇలాంటి గుట్టు ఇదని చేస్తే ఈ విషయం వెలువలేకొచ్చిన వెనువెంటనే మన గౌరవ ఎస్పీ భాస్కర్ భూషణ్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి కేసు నమోదు చేసి ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి నరేష్ కేసు నమోదు చేశారు. తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వారి యొక్క సిబ్బంది, ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆదిలక్ష్మి, మేమంతా కానిస్టేబుల్స్ అంతా టీమ్గా ఏర్పాటు చేసి 24 అవర్స్లో ఈ ముఠాకు బాధినటువంటి ఈ ముఠాను ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ అనే అతన్ని, అతని భార్య సోని వాళ్ళిద్దరూ ఇంకా అందుబాటులోకి రాలేదు, పరారీలో ఉన్నట్టు తెలిసింది. కొడవల్లి లావణ్యను, తర్వాత పృథ్వీరాజును, వినయ్ కుమార్ను, శ్రీనాథ్ అనేటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మొత్తం ఈ చరిత్ర అంతా వెళ్ళలేకొచ్చింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి అమ్మాయిలను, అమాయక అమ్మాయిలను డబ్బు అనేటువంటి దీంతో చేరవేసి ఇట్లా తీసుకొని మేము సహించినటువంటి విషయము. అందుకనే వీళ్ళ మీద ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద, తర్వాత పోక్సో యాక్ట్ కింద, రేప్ కేసు కింద ఈ కేసు నమోదు చేసి వీళ్ళందరూ రిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఇంకా ఎవరైనా పార్టిసిపేషన్ ఉండదు అనేది అన్ని విషయాల్లోనూ మేము క్షుణ్ణంగా దర్యాప్తులు తేలాల్సింది. ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు 6 మంది నిందితులపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అరెస్ట్ చేయడమైంది. ఈ కేసును త్వరితగతిన చేసినటువంటి సిఐ రామకృష్ణ కానీ, నరేష్ కానీ, ఉమెన్ ఎస్ఐ ఆదిలక్ష్మి కానీ, తర్వాత సిబ్బందికి ఎస్పీ గారు నిన్న అభినందించినారు. నేను కూడా నా సబ్ డివిజన్ తరఫున నా అధికారులను, సిబ్బందిని అభినందిస్తాను. థ్యాంక్ యూ.